హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడంటే విలన్ పాత్రలు చేయటానికి ఇతర భాషల నుంచి విలన్స్ ని తెచ్చుకోవటం, నిన్నటి తరం హీరోలతో విలన్ పాత్రలు చేయిస్తున్నారు డైరెక్టర్స్. కానీ ఆనాటి కాలంలో అయితే మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది విలన్ పాత్రలు చేసేవారు. వాళ్ళు అత్యంత విలనిజాన్ని పండించేవారు. వాళ్ళల్లో రామిరెడ్డి ఒకరు. అయితే కొంతమంది సినిమాల ద్వారా ఫేమ్ తెచ్చుకొని ఆ సినిమానే ఇంటి పేరుగా మార్చుకునే స్థాయికి ఎదుగుతారు. అందులో రామిరెడ్డి కూడా ఉన్నారు. అంకుశం చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అశేష ప్రజాదరణ పొందాడు రామిరెడ్డి. ఔరా అని అనిపించుకున్నారు. అనతి కాలంలోనే అంకుశం రామిరెడ్డిగా పేరు తెచ్చుకున్నారు. పాట్ పెడతా అంటూ 1990లో వచ్చిన అంకుశం సినిమాలో విలన్ రామిరెడ్డి కరుడుగట్టిన నేరస్తుడుగానే కాకుండా కామెడీ పాత్రలోనూ తన టాలెంట్ను నిరూపించుకున్నారు. రామిరెడ్డి రియల్ స్టోరీ గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా వాయల్పాడులో 1959 జనవరి 1న జన్మించారు. స్కూలింగ్ అంతా అక్కడే పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం పూర్తి చేశారు. హైదరాబాద్లోనే స్థిరపడ్డ రామిరెడ్డికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రామిరెడ్డి చదివింది జర్నలిజమే అయినా వెండి తెరపై ఒక వెలుగు వెలగాలనే తపనతో ఆయన ఉండేవాడు. ఆ తపనలో భాగంగానే పత్రికా విలేకరుగా పనిచేస్తూనే అవకాశాల కోసం తిరిగాడు. కొద్ది రోజులు గడిచాక రామిరెడ్డి 1990లో అంకుశం చిత్రం ద్వారా తెరంగేటం చేసే అవకాశాన్ని ఆయన దక్కించుకున్నారు. అంకుశం చిత్రం రొటీన్ కి భిన్నంగా ఉండడంతో మంచి విజయాన్ని అందుకుంది. సినిమాలో విలన్ పాత్రలో రామిరెడ్డి అద్భుతంగా నటించారు. ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం లభించేవి. మొదటి సినిమాతో సక్సెస్ అయిన రామిరెడ్డి కొత్తదనాన్ని తీసుకొచ్చారని దర్శక నిర్మాతలు కొనియాడారు. ఆ తర్వాత కన్నడలో అభిమన్యుడి చిత్రం ద్వారా, తర్వాత తెలుగులో సంచలనాన్ని సృష్టించిన రాఘవేంద్ర దర్శకత్వంలో చిరంజీవి శ్రీదేవి నటించిన జగదేక వీడు అతిలోక సుందరి చిత్రంలో అబ్బులు పాత్రలో మెరిశాడు. ఆ తర్వాత గ్యాంగ్స్టర్ సినిమాలో పాత్రని జనరంజకంగా చేశాడు. 1990లో మలయాళంలో అభిమన్యుడు, తెలుగులో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన క్షణక్షణంలో ఇన్స్పెక్టర్ యాదవ్ పాత్ర నటించి మెప్పించాడు రామిరెడ్డి. అనంతరం 1992లో తెలుగులో 420, బలరామకృష్ణులు, పెద్దరికం, మలయాళంలో మహన్ చిత్రంలో నటించాడు రామిరెడ్డి. 1993లో ఆర్జీవి దర్శకత్వంలో గాయం అనే సినిమా నటించాడు. 1994లో తెలుగులో అల్లరి ప్రేమికుడు, హిందీలో దిల్వాలే సినిమాల్లో నటించారు. 1995లో తెలుగులో వచ్చిన అమ్మోరు సినిమాలో ఆయన నటించిన పాత్ర మరొక అంచె నటనలో పెరిగింది. ఒసే రామలంబ సినిమాలో రామిరెడ్డి పోషించిన పాత్ర ఆయన సినిమా కెరీర్కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో ల్యాండ్ లార్డ్ పాత్రలో రామిరెడ్డి పాత్రకి ప్రాణం పోస్తారు. ఇలా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ చిత్ర చిత్రానికి మెరుగులు దిద్దుకుంటూ రామిరెడ్డి గారు తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషలో కూడా బాగా గుర్తింపు పొందారు. 2001లో మృగరాజు, సాంబా తర్వాత అంజీ సినిమాల్లో కూడా నటించారు. 2005లో పెళ్ళాం పిచ్చోడు, శ్లోకం, అతనొక్కడే, 2006లో సాంబా, 2009లో జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా, 2010లో దమ్మున్నోడు, సందడి, అనగనగా ఒక అరణ్యం అనే సినిమాల్లో పాత్రలు చేశారు. చిత్తూరు జిల్లాకు చెందినవారే అయినా తెలంగాణ యాసలో మంచి పట్టు సాధించాడు. అదే పట్టు ఆయన చిత్ర విజయాలకు ప్రధాన కారణమయ్యాయి. ఆయన నటనకే కాకుండా నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయాడు. దీంతో పూర్తిగా నటన వైపు దృష్టి పెట్టాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా 250 చిత్రాల్లో నటించి మెప్పించాడు. రామిరెడ్డి సినీ కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే కిడ్నీ సంబంధిత వ్యాధిని బారిన పడ్డాడు. దీంతో క్రమంగా సినిమాలు చేయటం తగ్గించాడు. ఇంటికే పరిమితమయ్యాడు. ఈ వ్యాధితో మృత్యు అంచుల దాకా వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత రామిరెడ్డి టీవీలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అప్పుడు అతన్ని చూసిన వారంతా ఎంతో బాధపడ్డారు. వ్యాధి కారణంగా అతని శరీరం పూర్తిగా మారిపోయింది. పూర్తిగా సినిమాలకు దూరం అయిపోయారు. అదేవిధంగా హైదరాబాద్ కిమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ 14 April 2011న తుది శ్వాస విడిచారు. అప్పుడు ఆయన వయస్సు కేవలం 52 సంవత్సరాలు మాత్రమే. ఆయన మరెన్నటికీ తిరిగి రాలేదు. ఆయన దూర తీరాలకు వెళ్ళినా ఆయన నటించిన చిత్రాలు, పోషించిన పాత్రలు ఎప్పటికీ ఆయన్ను మనకి గుర్తు చేస్తూనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.